గురుగారు మరొక సందేహం అండి ఈమెయిల్ ద్వారా పంపించారు విజయ గారు స్త్రీలు ఓంకారాన్ని ఉచ్చరించకూడదా ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు శాస్త్రం ప్రకారం ప్రణవం ప్రణవం అంటాం అధశ్చ ఈ రెండు శబ్దాలు బ్రహ్మ యొక్క ముఖము నుండి వెలువడ్డవి శాస్త్రం ఓంకారము నుండి సకల వేదములు పుట్టాయి ఈ ఓంకారము నుండి భూ భువ సువ అంటే వాటి నుంచి ఓంకారం పుట్టిందని చెప్పుకుంటారు మనకు ఒకటి ఓంకారంలోనే వ్యాహృతులు ఉన్నాయి ఓంకారంలోనే వేదాలన్నీ ఉన్నాయి భూరితి వారుచహ భువైతి సామాని సువరితి యజోగుంషి ఇలా ఒక్కొక్క వ్యాహుతి నుంచి ఒక్కొక్క వేదం ఆవిర్భవించింది ఒక్కొక్క వ్యాహుతి నుంచి ఒక్కొక్క అక్షరం ఆవిర్భవించింది మనం ఓం అంటున్నామంటే అర్థం అన్ని వేదాలు చదువుతున్నాం అన్ని వ్యాహుతులు చదువుతున్నాం అన్ని బీజాలు ఉచ్చరిస్తున్నాం కదా ధర్మశాస్త్రం కలియుగంలో కానీ త్రేతాయుగంలో కానీ కృతయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ వేదాలు చదవటానికి స్త్రీలకు అవకాశము అవసరము లేదు అన్నారు నిర్ణయించిన కారణం ఏంటంటే వారి శరీరం కానీ వారి మనస్సు కానీ వారికి ఏర్పరిచినటువంటి విధులు కానీ వేదాన్ని స్వాధ్యాయం చేయటానికి కావలసిన అనుకూలమైన పరిస్థితులు లేవు వాతావరణం లేదు ఏ యుగం మారినా ఏ ధర్మాలు మారినా వారి ధర్మాలు మారలేదు కదా కావాలంటే ఉద్యోగాలు చేయవచ్చు ఆఫీసులకు వెళ్ళొచ్చు మరేదో చేయవచ్చు బాగా సంపాదించవచ్చు మగవాడి కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవచ్చు పరిపాలన చేయవచ్చు కానీ ఫెరీర ధర్మం మారదు కదా ఫరీరంలోని వికారాలు మారవు కదా ఆకారాలు మారవు కదా అలాగే అనుకారాలు మారవు కదా నియమాలు ఏర్పరిచింది వాటిని బట్టి డ్యూటీని బట్టి కదా డ్యూటీ చేయాలి నీవు చేసేటువంటి డ్యూటీ నీ శరీర అవసరానికి నీ శరీర ఆకృతికి అనుగుణంగా ఉండాలి చేతితో చేసే పని కాలుతో చేయగలమా అలాగే కాలుతో పని చేతితో చేయగలమా చెవు వింటుంది చూస్తుందే కన్ను చూస్తుంది వింటుందే పరమాత్మ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క ధర్మం చెప్పాడు కన్ను నువ్వు వినకూడదు అంటే నేను వింటానండి నాకు హక్కు లేదా నీ సమానం కాదా నేను తక్కువ చెవి కూడా నేనేం తక్కువనండి రెండున్న మేమేం తక్కువ ఓ తక్కువ చూస్తున్నారు మీరే ఎక్కువ చెవే ఎక్కువ చూడమనండి చూద్దాం కన్ను ఎక్కువ వినవనండి ప్రతి అవయవానికి ఓ లక్షణం ఒక ధర్మం ఉంది చెవి కేవలం వింటుంది కన్ను కేవలం చూస్తుంది నాలుగ కేవలం మాట్లాడుతుంది కదా ముక్కు మాట్లాడుతుందా లేదీ పోయి నాలుగు వాసం చూస్తుందా లేదు కాబట్టి ప్రపంచంలో ఒక్కొక్కరికి నిర్దిష్టమైన ఒక్కొక్క డ్యూటీ ఉంది ఆ డ్యూటీ వాళ్ళు చేయండి మనది కాని దాన్ని మనము చెయ్యాలనే ప్రయత్నము తహ తహా పోటీ తత్వం శాస్త్రం హర్షించదు మీకు ఏ ధర్మం ఏ విధానం చెప్పారో దాన్ని హాయిగా ఆచరించండి వేదాలతో పని లేదు పనిలేదు పని లేదు శాస్త్రాలతో పని లేదు ప్రత్యేకమైన పూజలతో పని లేదు ఇవేవీ లేకుండానే మగవారు చేసిన దానికంటే నూరు రెట్లు ఎక్కువ ఫలితం వాళ్ళకుంది సులభోపాయంతో కఠిన ఫలం అందించే అందగల పొందగల ఒక అవకాశం భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు అది అదృష్టం వాళ్ళకి దురదృష్టం కాదు అదృష్టాన్ని దురదృష్టంగా మార్చుకోకండి అదృష్టాన్ని ఉంచుకోండి మీ ధర్మాన్ని హాయిగా నిర్వర్తించండి అన్ని విధాలా మగవారి కంటే సులభమైన పద్ధతిలో మీరు మహాఫలితాన్ని పొందుతున్నారు పొందమని శాస్త్రం చెప్పింది దాన్ని తప్పితే మీరే బిఏ డిగ్రీ ఉంది మాకు బిఏ వద్దండి దాన్ని ఏదో ఇంటర్మీడియట్ చేయండి అంటే ఒక నష్టం అండి మీరు తగ్గించుకుంటున్నారు మీ హోదాను మీకు ఇంత హోదా అదంతా వాళ్ళ పని వాళ్ళు చేసి మీకు ఇస్తారు మీరు నుండి చేయించుకుంటారు మీరు చేయించుకునేవారు వాళ్ళు చేసేవారు అది మేము చేస్తామంటే అప్పుడు మీకు వచ్చినట్టే కదా రాజు పని సేవ ఎలా ఉంటుంది చెయ్యకూడదు కారణం ఇది అందువల్ల ఆడవాళ్ళు వేదాన్ని ఓంకారాన్ని చదవకండి మీకు ఏది చెప్పారో అది చెయ్యండి వారితో అపరితాన్ని పొందండి చదవకుండా అఫలితం పొందండి ఇంకా హాయి కదా మీకు ఎంత ఆనందం అండి అఫరితం పొంది ఆనందించండి